గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిర్దవోలు, ముత్యాలపేట, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజలను ఆరా తీశారు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనను సులభతరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. పొదలకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, రైతు అభివృద్ది పథకాలను వేగవంతం చేస్తున్నామన్నారు. ఒక్క పొదలకూరు మండలానికి సంబంధించే 160 కోట్ల నిధులు అభివృద్ది కార్యక్రమాలకు మంజూరు చేయించామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలను ఇంటికే చేరుస్తున్నామని చెప్పారు. మే నెలాఖరుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో బిర్దవోలు, ముత్యాలపేట, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఈ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 2 రోజులు కార్యక్రమం సజావుగా సాఫీగా సాగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి పథకాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఎక్కడా కూడా అనమరికలు లేకుండా, వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో తప్పిస్తున్నటువంటి అందుకని ఈరోజు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేశాం. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారానే అర్హత కలిగినటువంటి కుటుంబాలకు వాలంటీర్ ద్వారా ఎంపిక చేయించి ప్రభుత్వం ప్రకటించేటువంటి అందించనున్నటువంటి సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగించగలిగారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణం అనేటువంటి అధ్యాయంగా, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయంటేనే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చి ప్రజలకి దాన్ని అందుబాటులోకి తెచ్చాడనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొస్తే ఇప్పటికే ఎన్టీ రామారావు గారి మండల వ్యవస్థను గురించి మాట్లాడేటువంటి చాలా మంది పెద్దలు, గ్రామస్తులు ఈరోజు గ్రామాలకే మండలాల నుంచి సచివాలయాల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా వ్యవస్థను మరింత సులభీకృతం చేసి మరింత సులభతరంగా ఈరోజు అందరికీ అందించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ మట్టి రోడ్డు అనేది కనిపించకుండా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పాం. బిర్దవోలు గ్రామ పంచాయతీలోనే దాదాపుగా 7 కోట్ల 40 లక్షల రూపాయలు, బిర్దవోలు గ్రామ పంచాయతీకి సంబంధించి 2 కోట్ల 85 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఇచ్చాం, 56 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు ఇచ్చాం. జలజీవన్ మిషన్ కింద ఈరోజు అవసరమైనటువంటి త్రాగునీరు అందించడానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. అదేవిధంగా సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి నిన్న దాదాపుగా 1.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు చేశాం. ఈరోజు మరలా 96 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, శిలాఫలకాలు అనేటువంటి శంకుస్థాపన శిలాఫలకాలు కాకుండా ప్రారంభోత్సవ శిలాఫలకాలు, ఏదో వచ్చాం చేసాం వెళ్ళిపోయినటువంటిది కాకుండా గ్రామానికి సంబంధించి అభివృద్ధిని అందించి ప్రారంభోత్సవం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక పొదలకూరు మండలానికి సంబంధించి మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే ఈ సచివాలయాలకు సంబంధించి, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి, సిమెంట్ రోడ్లకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి దాదాపుగా 160 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రామాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం, లక్ష్యం గ్రామాల్లో పర్యటించడం, ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నా లేదా తెలుసుకోవడం, ఎక్కడన్నా పొరపాట్లుంటే అర్హత కలిగి ఉండి సంక్షేమ ఫలాలు సాంకేతిక లోపాల వల్ల అందకపోతే ఆ సాంకేతిక లోపాలను సవరించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి, వీటి మీదనే పెట్టి ఇవే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. దాదాపుగా ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. 70 సచివాలయాల పైచిలుకు ఈరోజు మనం 89 సచివాలయాల్లో పూర్తి చేస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి మే నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటికి సంబంధించి గ్రామాల అభివృద్ధి కానీ, ప్రజలు అడిగినటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు కానీ పరిశీలించి నిరంతరం పర్యవేక్షించి
ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.